ఛానల్ అయితే ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవదలుచుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఛానల్కి సంబంధించి నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ వాట్సాప్ గ్రూప్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్ ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు నేనైతే వీటిలో టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హై ఫ్రెండ్ ఈ వీడియోలు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాం కదా అంటే ఫోన్పే ద్వారా కానీ జీపే ద్వారా కానీ అలాగే పేటీఎం ద్వారా కానీ మనం పేమెంట్ చేస్తూ ఉంటాం అనమాట ఒకవేళ మనం పేమెంట్ చేసేటప్పుడు మొబైల్ నంబర్ రాంగ్ ఎంటర్ చేసి రాంగ్ పేమెంట్ చేస్తే అంటే మనం ఎవరికైతే పంపాలో వాళ్ళకి పంపకుండా వేరే వాళ్ళకి పంపిస్తే అలా కాకుండా మనకి యూపీఐ నెంబర్ ఉంటుంది కదా ఆ యూపీఐ అనేది మనం రాంగ్ ఎంటర్ చేసి మనీ పేమెంట్ చేస్తే వేరే వ్యక్తికి అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి సో ఇప్పుడు నేనైతే అటువంటి సందర్భంలో అంటే మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు మనం పంపవలసిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి మనం పని పంపించినట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అంతేకాకుండా నా దొక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు మనం వేరే వ్యక్తికి అంటే రాంగ్ పేమెంట్ చేసినప్పుడు అంటే మనం ఎవరికైతే డబ్బులు పంపించాలో వాళ్ళకి పంపించకుండా వేరే వ్యక్తికి మనం డబ్బులు పంపించినట్లయితే అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే మీరు ఫోన్పే ద్వారా పే చేసిన పేటిఎం ద్వారా పే చేసిన జీపే ద్వారా పే చేసిన మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందనమాట మీరు పలానా వ్యక్తికి డబ్బులు పంపించారని ఒక మెసేజ్ అయితే వస్తుంది దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అలాగే మీ బ్యాంక్ నుంచి కూడా మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఒక మెసేజ్ అయితే వస్తుందనమాట ఈ మెసేజ్ని అయితే మీరు అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అలాగే మీరు ఫోన్పే వాడుతున్న జీపే వాడుతున్న అలాగే పేటిఎం వాడుతున్నాం మీకు అక్కడ హిస్టరీ ఉంటుంది ఆ హిస్టరీలో మీరు మనీ ఎవరికి పంపించారు అనే డీటెయిల్స్ అయితే అక్కడైతే ఉంటుంది అది సక్సెస్ అయిందా ఆ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనే విషయాలు కూడా అక్కడ అయితే కనిపిస్తాయి అనమాట దాన్ని కూడా మీరైతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీరు ఫ్యూచర్లో ఎవరికైనా చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే ఇది ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ కింద అయితే యూజ్ అవుతుంది అలాగే మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు ప్రతి యూపీఐ యాప్కి అంటే ఫోన్పేకి కానీ జీపేకి కానీ పేటిఎమ్కి కానీ కంపల్సరీగా అయితే కస్టమర్ కేర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ కస్టమర్ కేర్కి ఒకసారి ఇన్ఫామ్ చేయండి ఇలా మేము రాంగ్ పేమెంట్ చేసాము అనుకున్న వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి రాంగ్ పేమెంట్ చేయడం జరిగిందనిస్తే మీరైతే వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయండి ఇన్ఫామ్ చేసిన తర్వాత దాన్ని కూడా మీరైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై వచ్చింది ఏంటనే విషయాలు అయితే మీరు స్క్రీన్ షాట్ తీసిన దాంట్లోనైతే ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చి ఎవరికి ఫిర్యాదు చేయాలంటే మనకు ఎన్పిసిఐ అని ఉంటుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మన యూపీఐకి సంబంధించిన పేమెంట్లన్నీ అదైతే చూస్తుంది అనమాట మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకైతే కంప్లైంట్ రైట్ చేయవచ్చు అది ఎక్కడ రైట్ చేయాలంటే ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వాట్ వ్యూ యూ డూ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ అయితే రైట్ చేయొచ్చు ఇలా రాంగ్ పేమెంట్ చేసామని చెప్పేసి వాళ్ళకైతే కంప్లైంట్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంకు సో మీరు బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు మీరు ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేశారు ఏ వ్యక్తిగా పేమెంట్ చేశామని డీటెయిల్స్ అయితే మీరు ఆ బ్యాంక్కి సమర్పించినట్లయితే బ్యాంకు వాళ్ళు అయితే దీన్ని ఆ వ్యక్తి నుండి తీసుకోవడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసేసి అంబిడ్స్మెన్ బ్యాంకులన్నిటికి కలిపి ఒక అంబిడ్స్మెన్ అనేది ఒకటి ఉంటుంది సో దాని పేరు వచ్చేసేసి బ్యాంకింగ్ అంబిడ్స్మెన్ డాట్ ఆర్బిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మీరు లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మీరు లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఆ వ్యక్తి నుంచి మనీ రాబట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి చివరిగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మీరు పొరపాటున పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ అయితే రాబట్టుకోవడానికి మీరు మనీ పే చేయవలసి ఉంటుంది టైం స్పెండ్ చేయవలసి ఉంటుంది అనమాట సో ఇవన్నీ పొరపాట్లు జరగకుండా ఉండాలంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఆ వ్యక్తి పేరు కన్ఫామ్ చేసుకొని పేమెంట్ చేయండి అలాగే మీరు యూపీఐ ఐడి ద్వారా పేమెంట్ చేసేటప్పుడు కూడా ఆ వ్యక్తి పేరు అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తి పేరు అవునా కాదని కన్ఫామ్ చేసుకొని అప్పుడైతే పేమెంట్ చేయండి మీరు ఇలా పేమెంట్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అవ్వదు మనీ వేస్ట్ అవ్వు అలాగే బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు అలాగే కంప్లైంట్లు రైట్ చేయవలసిన అవసరం లేదు లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట సో మీరు పేమెంట్ చేసేటప్పుడే జాగ్రత్తగా పేమెంట్ చేయండి ఆలోచించి పేమెంట్ చేయండి నిదానంగా పేమెంట్ చేయండి ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నెచ్చులల్ అయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్